హై ఫ్రెండ్స్, ది ట్రైల్ మూవీ రివ్యూ చూద్దాం. నచ్చ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మా ఛానల్ వాచ్ చేస్తానండి. టాపిక్లోకి వెళ్ళిపోతే స్టోరీలను చూద్దాం. రూప సబ్ ఇన్స్పెక్టర్, అలాగే అజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటారు. వీరిద్దరికి పెళ్ళి అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అయినా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంటారు. అయితే వీరిద్దరు ఇష్టం లేకన్నా వైవాహిక జీవితం సాగుతూ ఉంటుంది. తమ మ్యారేజ్ డే రోజు చాలా స్పెషల్గా గడుపుదాం అనుకుంటారు, అందుకు సర్ప్రైజ్గా ప్లాన్ చేసుకుంటారు. అందుకు ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ పైన పార్టీ ప్లాన్ చేసుకుంటారు. ఇంతలో పెద్ద షాక్ తగులుతుంది. ఆ పార్టీలో అజయ్ బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోతారు. దీంతో అతన్ని రూపాయి చంపిందని అజయ్ ఫ్యామిలీ నంబర్స్ అంతా నమ్ముతుంటారు. ఆమెపై కేసు పెడతారు. అందుకు అజయ్ రాసుకున్న డైరీ ఆధారంగా చూపిస్తుంది. మరి అజయ్ ఆ డైరీలో ఏం రాశాడు? నిజంగానికి రూప అతన్ని చంపిందా, లేక అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడా? అజయ్ని రూప టార్చర్ చేసిందా, రూపాని అజయ్ టార్చర్ చేశాడు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అయితే తేలింది. ఈ క్రమంలో సినిమా ఎలా మార్పులు తిరిగింది అనేది మిగతా స్టోరీ లేని. అయితే కేసు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అయితే సినిమా చాలా అరుదుగా సాగుతుంది. అయితే అడివి సేసు ఎవరనే కొంతవరకు ఈ సినిమా ఇలాంటి టాపిక్ బేస్ చేసుకుని వచ్చింది, అది కూడా సక్సెస్ అయింది. కానీ పూర్తి స్థాయిలో అయితే ఆ మూవీ అయితే ఉండదు. అయితే ఆ మూవీ చూసిన వాళ్ళు పక్క ఈ మూవీ కూడా వాచ్ చేయండి, ఎందుకంటే పక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. అయితే ఈ విషయంలో ది ట్రయల్ ఓ ప్రయోగాత్మక మూవీకి వచ్చి మంచి సక్సెస్ అయింది. భర్త మన సంబంధించిన భార్యని అనుమానిస్తూ పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ సాగిన మొత్తం మూవీ ఇది. అయితే ఇంట్రాగేషన్ పేరున కొన్ని కొన్ని సంఘటనలతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చుట్టూ మూవీ తిరుగుతుంది. అయితే కేవలం ప్రశ్నల ఆన్సర్తో కథను చెప్పడం కాకుండా కొన్ని సంఘటనలు ఆడియన్స్ని చూపిస్తూ మూవీని అయితే బాగా ప్రెజెంటేషన్ చెప్పాలని చెప్పొచ్చు. అయితే మరణించిన వ్యక్తి కోణంలో ఒకటి, ఆత్మహత్య చేసిన వ్యక్తి కోణంలో మరొకటి చూపించడంలో అయితే బాగా సక్సెస్ అయ్యారు. అయితే సినిమాటోగ్రఫీ అలాగే చూపించిన డిజైన్ క్వాలిటీ అంత బాగుంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యలేక అక్కడక్కడ పెట్టారు. ఒక్క ప్రశ్నకు ఒక్క లింక్ పెడుతూ చాలా గేమింగ్ ఆడినట్లయితే నీటి మూవీ చూపించని చెప్పొచ్చు. అయితే ఆడియన్స్కి థ్రిల్ ఉండే మూవీ అయితే ఇది. అయితే వర్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్లు చూపిస్తూ ఒక క్రైమ్ని ఎన్ని యాంగిల్స్లో చూడవచ్చు అనేది దీంట్లో బాగా చూపించారు. ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అయ్యేలా ఇది మూవీ ఉంది. అయితే దీంట్లో నటించేది కొత్త వాళ్ళైనా చాలా ఇంటెలిజెంట్గా అయితే పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు. అయితే తొలిపరిచయంతో అయిన ముగ్గురు యాక్టర్లు మాత్రం ఆ తనదైన నటనతో అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. మరి ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటారు, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మా ఛానల్ వాచ్ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియోస్.